తీసుకొని పూర్తి చేస్తాను అధ్యక్ష. గౌరవ స్పీకర్ గారి నుంచి సూచన ఉంది, అందుకే చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ప్రస్తుతం మన రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్కి సంబంధించి ఇప్పుడు గత 35 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం దాకా ఇప్పుడు ఉండేటువంటి టోటల్ తీసుకుంటే 1,30,463 ఎకరాలు ఉంది అధ్యక్ష. అందులో 62,300 ఎకరాలు కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే మనం చేసినాం అధ్యక్ష. ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ సంవత్సరానికి మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ 1,75,000 ఎకరాలు. వాస్తవంగా దాన్ని మళ్ళీ మాడిఫై చేసుకొని 1,20,000 కుదించుకున్నాము. అధిక వర్షాలైన కారణంగా నవంబర్ ఎండింగ్ దాకా కూడా పిట్స్ తీయేస్తే గుంతలలో నీళ్లు రావడం రైతులు పెట్టుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అందుకే మార్చి 15 లోపల 100,000 ఎకరాల టార్గెట్ అచీవ్ చేయాలని చెప్పి పెట్టుకున్నాము. తప్పకుండా రీచ్ అవుతాము అందరి సహకారంతో. ఇప్పుడు మనకు వారి ఇందాక గౌరవ శాసనసభ్యులు సుమన్ గారు కానీ బాలరాజు గారు కానీ వెంకటరమణ నాయుడు గారు కానీ ప్రస్తావించినట్టు దాంట్లో కలిపి వాళ్ళు ముగ్గురు లేవనెత్తినటువంటి అంశాలు అధ్యక్ష. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్కు సంబంధించి వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ రెండు శాఖల యొక్క సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఏఈఓలు కానీ హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ కంబైన్డ్గానే ఈ వర్క్ను ఎగ్జిక్యూట్ చేసేటట్లుగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినాం. ఇదివరకే శాఖాపరంగా ఆ పని జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా డ్రిప్ కానీ ఇతరత్ర ప్లాంట్ మెటీరియల్ కానీ ఫార్మర్స్కి ఇచ్చేటువంటి విషయంలో ఏదైనా నిర్దిష్ట కాల గడువు ఉందా, లేకుంటే జాప్యం జరగడానికి ఏమైనా అవకాశం ఉందా, ఇదేంటి అనేటువంటి సందేహం లేవనెత్తినారు. అబ్సల్యూట్గా ఏ రకమైనటువంటి జాప్యానికి ఆస్కారం లేదు అధ్యక్ష. రైతులు మేము ఆయిల్ పామ్ను కల్టివేట్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే దరఖాస్తు పెట్టిన రోజు నుంచి నెల రోజుల లోపల వాళ్ళకు ప్లాంట్ మెటీరియల్ కానీ పిట్స్ తీయించడం కానీ అదేవిధంగా వాళ్ళకి అవసరమైనటువంటి సలహాలు సూచనలు కానీ డ్రిప్ కానీ 100% విదిన్ 1 మంత్ ఎన్షూర్ చేస్తున్నాం అధ్యక్ష. ఉమ్మడి పాలెం మహబూబ్ నగర్ జిల్లా వరకు వారు అడిగినారు బాలరాజు గారి గౌరవ శాసనసభ్యులు. అందులో 1,564 ఎకరాలు ఈ సంవత్సరంలో చేసినాం అధ్యక్ష, 345 మంది రైతులకి. అదేవిధంగా వనపర్తి జిల్లాలో 2,600 ఎకరాలు చేసినాము. ఇట్లా జిల్లాల వారి పట్టిక ఆల్రెడీ సభ ముందు ఉంచడం జరిగింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటిది ఏ జిల్లాలో ఎంత ఉందనేటువంటిది, ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినటువంటి సాగు విస్తీర్ణం జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎంత జరిగిందనేది టోటల్ పట్టికలో అంతా కూడా క్లియర్గా చూపించినాము. దయచేసి సభ్యులు గమనించవలసిందిగా నేను కోరుతూ, ఒక విషయం ఏంటి అధ్యక్ష అంటే ఈ ఒక్క సంవత్సర కాలమే తీసుకుంటే భారత ప్రభుత్వం వాళ్ళు గుర్తించినటువంటిది చాలా ఆలస్యంగా గుర్తించినటువంటి కఠినమైన వాస్తవం ఏంటంటే సగటున ఆన్ ఆన్ యావరేజ్ ఒక్కో సంవత్సరం ఒక మోతాదులో ఉంటుంది మనం కొనేటువంటి వంట నూనెలు, మనం దిగుమతి చేసుకునేటువంటి వంట నూనెలు ఒక్కో సంవత్సరం 130,40,000 కోట్లు, ఒక్కో సంవత్సరం 60-70,000 కోట్లు ఇక్కడ పండేటువంటి నూనె గింజల ఉత్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. సగటున 100,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి వంట నూనెలను సాలిన భారత ప్రభుత్వం ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇది ఎంతకాలం అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు అంతిమంగా వాళ్ళు గ్రహించి నిర్ణయించింది ఏంటంటే ఈ దేశంలో వంట నూనెల విషయంలో మనం స్వయం సమృద్ధి సాధించాలంటే కనీసం 65-70 లక్షల ఎకరాలలో నూనె గింజల ఉత్పత్తి జరగాల, అందులో ప్రధానమైనటువంటి పంట ఆయిల్ పామ్గా ఉంటే సరిపోతుందని చెప్పి గుర్తించిన తర్వాతనే మనం ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ చొరవ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈ రాష్ట్రం అనుకూలమని చెప్పి ఈ రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయమని చెప్పి మనం కోరినాం. వాళ్ళు పెద్దగా ఇచ్చేటువంటిది కూడా దీంట్లో ఏం లేదు. కాకపోతే ఈ యాక్టు ప్రాసెసింగ్ కానీ ప్రొడక్షను ప్రాసెసింగ్ రెగ్యులేషన్ అంతా కూడా యాక్ట్ ప్రకారంగా జరుగుతుంది కాబట్టి యాక్ట్ ప్రకారంగా జోనల్ అలాట్మెంట్ ఇవన్నీ చేసేది ఉంటుంది, ప్రాసెస్ అంతే. అయితే ఈ ఒక్క సంవత్సరంలో మొత్తం దేశంలో సాగైనటువంటి విస్తీర్ణంలో తెలంగాణనే 68% విస్తీర్ణం ఒక తెలంగాణలో జరిగింది అధ్యక్ష. మొత్తం రెస్ట్ ఆఫ్ ది కంట్రీ 32%. అదేవిధంగా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఏదైతే ఉంటుందో ఓఈఆర్ అంటాం, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ ఏదైతే ఉంటుందో తెలంగాణలో ఇదివరకే కాస్తున్నటువంటి ఆయిల్ పామ్ గెల్లల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి నూనెలో పర్సంటేజ్ మనది తెలంగాణ వచ్చేసి 19.32% అధ్యక్ష. ఇది భారతదేశంలో నంబర్ 1. అంటే తెలంగాణ ఆయిల్ పాముకు అణువు అనేటువంటిది మొత్తం దేశంలోకి వెళ్ళ తెలంగాణనే అణువు అనేటువంటి దానికి ఇది ఒక తాజా ఉదాహరణ అధ్యక్ష. మనకు స్వయం సమృద్ధి సాధించాలంటే
ఈ దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రతి మనిషి సగటున తినేటువంటి నూనె 30 గ్రాముల దక్ష ప్రతిరోజు భారతదేశంలో ఉండేటువంటి మొత్తం జనాభా అవసరాలకు నూనె ఎంత అవసరం పడుతుంది అంటే సుమారు 26 లక్షల మెట్రిక్ టన్నుల నూనె అవసరం అధ్యక్ష 26 లక్షల మెట్రిక్ టన్నుల నూనెలు తినే నూనెలు అవి 9 రకాల నూనెల అధ్యక్ష తమకు తెలుసు అందులో ప్రధానంగా మన దేశంలో ఎక్కువ పండేటువంటి దాంట్లల్లో మొదటి వరుసలో సోయాబీన్ వస్తుంది ఆ తర్వాత ఆవాలు వస్తాయి ఆ తర్వాత ఆయిల్ పామ్ వస్తుంది ఆ తర్వాత ఇతర నూనె పంటలన్నీ కూడా నువ్వులు కానీ వేరుశెనగ కానీ ఇవన్నీ కూడా వస్తాయి అధ్యక్ష కుసుమలు కానీ అయితే మన దేశంలో అవసరమైనటువంటి నూనెల కంటే చాలా తక్కువ అంటే 26 లక్షల మెట్రిక్ టన్నుల గాను మనకు అన్ని రకాల నూనె గింజలు కలిపి భారతదేశంలో సాగు అవుతున్నటువంటిది ఎంత అంటే వచ్చేటువంటి ఉత్పత్తి కేవలం 15 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వస్తుంది అధ్యక్ష అంటే సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నులు 11 12 లక్షల మెట్రిక్ టన్నుల నూనెను తినే నూనెలను 9 రకాల నూనెలు అవసరం పడితే మనం విదేశాల నుంచి తెప్పించుకుంటున్నాం అధ్యక్ష దానికోసమే లక్ష కోట్ల రూపాయలు మనం కడుతున్నాం అందుకని వంట నూనెల విషయంలో స్వయం సమృద్ధి సాధించాలంటే మనం తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక 20 లక్షల ఎకరాలలో గనుక మనం ఈ సాగును చేపడితే రైతాంగానికి ఆర్థిక లాభసాటి పంట అవుతది పంట మార్పిడి జరుగుతుంది వాతావరణానికి అనుకూలము మన రాష్ట్ర స్వయం పోషకత్వంతో పాటు భారతదేశ స్వయం పోషకత్వానికి వంట నూనెల విషయంలో మనం కాంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళం అవుతాం అనేటువంటి దూరదృష్టితో ఇవాళ మనం నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఇప్పటికే ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ తరఫున రెండు ఫ్యాక్టరీలు ఆల్రెడీ ఫంక్షనింగ్లో ఉన్నాయి మిగతా ఫ్యాక్టరీలు ఏవైతే అలాట్మెంట్ మనం ఇచ్చినామో వాళ్ళందరూ కూడా ప్రైవేటు లేదా ప్రభుత్వ భూములలో వాళ్ళ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోవడం కోసం వాళ్ళు ముందుకు పోతున్నారు అందులో ఇటీవలి కాలంలోనే గత కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు దరఖాస్తులు వచ్చినటువంటి 3 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ప్రభుత్వ భూమిని కూడా మరి ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది అక్కడ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి మిగతావి కూడా వస్తాయి వారు సూచించినట్లు పీరియాడికల్గా రెగ్యులర్గా రివ్యూస్ అవుతున్నాయి డిపార్ట్మెంట్ పరంగా వారు కోరింది ఒకటి ఏంటంటే ఆయా జిల్లాల వారీగా ఏ జిల్లాలో అయితే ఈ ఆయిల్ పామ్ జోనల్ ఫ్యాక్టరీ జోన్స్ అలాట్మెంట్ ఉందో ఆ జోనల్ పరిధిలో ఉండేటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరినీ సమక్షంలో కూడా చేస్తే బాగుంటుంది అన్నారు తప్పకుండా నెక్స్ట్ మీటింగ్ అదేవిధంగా జోనల్ జ్యూరిడిక్షన్లో పెట్టి గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ కూడా ఆయా సమావేశాల్లో చర్చల్లో భాగస్వామ్యం చేస్తాం అధ్యక్ష ఇక్కడ మనం ఇచ్చేటువంటి వారు అడిగినారు కొన్ని సూచనలు కొన్ని కొన్ని వివరాలు అడిగినారు వారు మనం ఏమిస్తాము పంటకే ఏం చేస్తాము అనేటువంటిది ఒకసారి ఆ వివరాలను వారికి మనం పంట ప్రారంభమైనప్పుడు అధ్యక్ష మొదటి 4 ఏళ్ల వరకు కూడా మొదటి సంవత్సరం ఇచ్చేటువంటి ప్లాంట్ మెటీరియల్ పిట్స్ డ్రిప్తో పాటు వరుసగా 3 ఏళ్ళు ఆ తర్వాత మొదటి సంవత్సరం కాక ఇచ్చేటువంటి 3 ఏళ్లలో అంతర్ పంట కోసము మనం 4200 రూపాయలు ఇస్తాం ప్రతి ఎకరాకి ప్రతి రైతుకి అందరూ రైతులు ఏ రైతులైనా ఏ వర్గ ఏ సామాజిక వర్గ రైతులైనా అందరికీ ఈక్వల్గా ఇస్తున్నాం డ్రిప్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ రైతులకు ఆల్రెడీ 95% సబ్సిడీ మీద ఉంది ఆల్మోస్ట్ 100%గా ఇస్తున్నాం మనం 5% కూడా తీసుకోవట్లేదు కాబట్టి ఇతర రైతాంగానికి ఇచ్చేటువంటి దానికి భిన్నంగా ఎస్సీ ఎస్టీ రైతులకు మనం 100% సబ్సిడీ ఇస్తున్నాం డ్రిప్ మీద అంతర్ పంటకు సంవత్సరానికి 4200 రూపాయలు ఇస్తున్నాం ప్లాంట్ మెటీరియల్ కోసం మొదటి సంవత్సరం 11600 రూపాయలు ఇస్తున్నాం డ్రిప్ కోసం 22518 రూపాయలు ఇస్తున్నాం డ్రిప్కి ఇచ్చేది ప్లాంట్ మెటీరియల్కి ఇచ్చేది మొదటి సంవత్సరం మాత్రమే అంతర్ పంటకు ప్రతి 7-4 ఏళ్ల చొప్పున 4200 రూపాయలు అంతర్ పంట కోసం ఇస్తాం ఈ రకంగా వెరసి ఒక ఎకరాలో ఒక రైతు ఆయిల్ పామ్ పంట సాగు చేసుకోవడం కోసం ప్రభుత్వం నుంచి 4 ఏళ్ల వరకు ఇచ్చేటువంటి మొత్తం రూపాయలు 50918 రూపాయలు ఒక ఎకరం మీద ఈ రాష్ట్ర రైతాంగానికి మనం ఆయిల్ పామ్ సాగు కోసం ఇస్తున్నాం అధ్యక్ష రైతులు చాలా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు రాబోయేటువంటి రోజులలో మరి ఇంకా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క పంటను ముందుకు తీసుకుపోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవన్నీ కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఈ కంపెనీస్కి సంబంధించి ఒక 2 కంపెనీలు మాత్రం స్లో ఉన్నాయి రుచి సోయాస్ గోద్రేజ్ అనేటువంటి ఈ 2 కంపెనీలు మాత్రం వాళ్ళకి నిర్దేశించినటువంటి టార్గెట్ను వాళ్ళు చేయలేకుండా ఉన్నారు చట్టపరమైనటువంటి చర్యలు ఏం తీసుకోవాలనో వాళ్ళు స్పీడ్గా పోకపోతే టర్మినేట్ చేయాలా లేకుంటే ఇంకోరికి అలర్ట్ చేయాలా ఏం చేయాలనేటువంటి విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది అధ్యక్ష మిగతా కంపెనీలన్నీ కూడా యాక్టివ్గా ముందుకు పోవడం కోసం వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని రకాల సపోర్టును మనం అందిస్తున్నాం చెప్పండి అన్ని రకాల సపోర్ట్ అందిస్తున్నాం అధ్యక్ష ఒకటే అధ్యక్ష ఇప్పుడు
ఈ పంటను సాగు చేయడం మూలంగా రైతాంగానికి ఆర్థిక లాభసాటి అయినటువంటి పంటనే కాకుండా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కూడా నీటి ఆదా అవుతుంది, కరెంట్ ఆదా అవుతుంది, పెట్టుబడి ఆదా అవుతుంది, ఆదాయం రెండంతలు మూడంతలు వస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని ప్రోత్సహించాలని చెప్పి మరొకసారి ఈ సభావేదిక ద్వారా కూడా తమరి అనుమతితో నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నంబర్ 1077 మినిస్టర్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్. మినిస్టర్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్. అధ్యక్ష, ముందుగా మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ